డ్రగ్స్ కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న టోనీని రేపటి నుంచి పోలీసులు విచారించనున్నారు. నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో విచారణ జరిపేందుకు పోలీసులు రెడీ అయ్యారు. రేపు ఉదయం పద్దాగుట పోలీస్ స్టేషన్ లో వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ టోనీని విచారించనున్నట్లుగా తెలుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు కావాలని అలజడి సృష్టిస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని ఓయూలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఎమ్మెల్యే బాలరాజు. ఈ సందర్భంగా ఓయూలో జరుగుతున్న పరిణామాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా కుట్రలు పన్నారని ఓయూలో అలజడి సృష్టించారు అన్నారు. ఈ కుట్రలను ఖచ్చితంగా తిప్పికొడతామన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ఇవాళ విడుదలయ్యాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్ లో ఉంచింది టీటీడీ. అయితే కొన్ని నిమిషాల్లోనే టికెట్లు బుక్ అయ్యాయి. అలాగే రేపు ఉదయం 9 గంటలకు టైం స్లాట్ సర్వదర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినమవుతున్నాయి. నగరంలోని చౌరస్తాలు జంక్షన్లలో తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే వారికి చెక్ చెప్పే విషయంలో వినూత్నంగా వ్యవహరించనున్నారు ట్రాఫిక్ పోలీసులు. సిగ్నల్ జంప్ చేసి వెళ్తే వారి ఇంటికి పంపడానికి ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనపై పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్తో జిల్లా సాధన సమితి నేతలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ఆందోళనకారులు వైసీపీ ఎంపీ విధున్ రెడ్డి నివాసాన్ని ముట్టడించడం ఉద్రిక్తతలకు దారితీసింది. కడప జిల్లా రాజంపేట జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్పై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రాయచోటిని కొత్త జిల్లా కేంద్రంగా ఎలా ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజంపేటను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ సర్కిల్లో విద్యార్థి యువజన సంఘాల నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ప్రకటించడంపై అఖిలపక్ష నేతలు నిరసన తెలిపారు. నర్సాపురం బంద్కు పిలుపునిచ్చాయి అఖిలపక్ష పార్టీలు. నర్సాపురం కేంద్రంగా జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ బంద్కు వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపారు. విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను, మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లాను ఏర్పాటుపై నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు ఉన్న గ్రామాన్ని మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలో ఉంచి దానికి కృష్ణా జిల్లా అని నామకరణం చేయడం, ఎన్టీఆర్ స్వగ్రామం లేని విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై కొత్త పంచాయతీ మొదలైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయ్ ఆనంద్ తో పాటు నరేష్ శర్మపై కేసు నమోదైంది. బేగంపేట పోలీస్ స్టేషన్ లో అంబుడ్స్మెన్ పై హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఫిర్యాదు చేశారు. హెచ్సీఏ కార్యవర్గాన్ని అంబుడ్స్మెన్ వారు భయపడుతున్నారని అజారుద్దీన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బేగంపేట పోలీసులు హెచ్సీఏ ఉపాధ్యక్షుడు, కార్యదర్శిపై కేసు నమోదు చేశారు. ఎన్సీసీ స్ఫూర్తి అంటున్న మోదీ, ప్రధానిపై రాహుల్ ఫైర్, సిద్ధుపై ఆరోపణలు, మహారాష్ట్ర ఎమ్మెల్యేలకు ఊరట. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో నేషనల్ టాప్ 10 న్యూస్ ని ఇప్పుడు చూద్దాం.